కొనరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పాషా ఆధ్వర్యంలో బుధవారం రోజున స్థానిక తహసీల్దార్ నరేందర్కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ప్రతిక్షణం తీవ్ర ఆవేదనతో ఎప్పుడు వర్షం కురుస్తుందన్న భయంతో ధాన్యం కొనుగోలు జరగాలని ఎదురుచూస్తున్నారని, వెంటనే దీనిపై తగు చర్యలు తీసుకుని కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రవీందర్ కార్యకర్తలు ఉన్నారు. అలాగే రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి లారీలలో, ఒకవేళ లారీలు అందుబాటులో లేకుంటే ట్రాక్టర్ల ద్వారా తరలించి కానీ కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేసే విధంగా అధికారులు చొరవ తీసుకొని రైతులకు న్యాయం చేయగలరని మా కొనరావుపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాము, కోరుతున్నాము. జై కాంగ్రెస్. ఈరోజు కాంగ్రెస్ మండల శాఖ ఆధ్వర్యంలో, పాఠాగారి ఆధ్వర్యంలో మరి వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పేసి ఈరోజు ఎంఆర్ఓ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాలు రైతుల పట్ల ద్వంద్వ వైఖరి, మొండి వైఖరి అవలంబిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ యొక్క వానాకాలం పంట వెంటనే కొనాలని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇవల్ల అయ్యా కేసీఆర్ గారు, మీరు రైతుల పట్ల ప్రేమ అభిమానం గౌరవం ఉంటే వెంటనే ప్రతి తెలంగాణ ప్రాంతంలో ఎన్ని కళ్ళాలు ఉన్నాయో ఆ వడ్లాన్ని మొత్తం ఒక గింజ లేకుండా వారం రోజులు కొనాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. ఇవాళ రైతులు పాపం నెల రోజుల నుంచి కళ్ళల్లోనే కొనవలసిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ఖచ్చితంగా రైతులు కూడా పాపం వాళ్ళు వెంటనే ఈ యొక్క ధాన్యాన్ని మేము ట్రాక్టర్ల మీద కానీ లారీల మీద కానీ పంపించి మా యొక్క ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచున్నాము. జై కాంగ్రెస్.